నేను ఏది మాట్లాడినా తప్పవుతుంది, నన్ను మాట్లాడించకండి. ఇది మీడియాతో మోహన్ బాబు చెప్పిన మాట. తిరుపతి కోర్టుకు తన కుమారులు విష్ణు మనోజ్లతో కలిసి పాదయాత్రగా వెళుతున్నప్పుడు చెప్పిన మాట. అయితే ఈ మాట అనడానికి ఆయనలో ఉన్న అసహనమే కారణమంటున్నారు కొంతమంది క్రిటిక్స్. మనసులో ఉన్నది ఉన్నట్టు నేరుగా ముఖం మీదే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మోహన్ బాబు తన మాటల వల్ల, ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల చాలాసార్లు ఇబ్బందుల్లో పడ్డారని క్రిటిక్స్ అంటున్నారు. దానికి తోడు తన విద్యా సంస్థ శ్రీవిద్యానికేతన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం, ఆయన మీడియాతో ఏది మాట్లాడినా తప్పుగా పోట్రీ అవ్వటం, రీసెంట్గా రిలీజ్ అయిన సన్ ఆఫ్ ఇండియా అత్తరస కలెక్షన్లు కూడా తెచ్చుకోకపోవడాన్ని వారు కోట్ చేస్తున్నారు. ఇక వీటన్నిటికీ తోడు రీసెంట్ డేస్లో ఆయన మీద వస్తున్న ట్రోల్స్ కూడా మోహన్ బాబు కోపానికి కారణం కావచ్చని క్రిటిక్స్ అంటున్నారు. ఈ కోపంతోనే ట్రోలర్స్ పై కేసు వేసిన విషయాన్ని కూడా వారు గుర్తు చేసుకున్నారు. న్యాయాధిపతి రమణ పిలిచారు, ఆయన సమక్షంలో సమస్యలు సంతకం పెట్టారు. ఇంకేదో పేపర్ సంతకం ఉన్నారు కాబట్టి కరెక్ట్గా చెప్పారంటే పిలిచారు, వచ్చాను, చూశాము, సంతకం పెట్టాము, బంద్ జరుగుతున్నాం.